బిగ్ బాస్ 7 తెలుగు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? రీసెంట్ గా నాగార్జున గారు ప్రోమో కూడా రిలీజ్ చేశారు, ఎలా అనిపిస్తుంది? అంటే ప్రోమో అయితే కొత్తగా, అంటే కొత్తగా అంటే నాగార్జున గారు ఎవ్రీ ఇయర్ ఇలాగే చెప్తుందని చెప్పేసి కొంచెం కొత్తగా ట్రై చేసేసి ప్రోమో అని. అంటే ఈ చాలా మంది అంటున్నారు ఈ సీజన్ గట్టిగా ఉంటుంది గట్టిగా ఉండదు, అంటే ప్రతి సీజన్ అలాగే అంటారు, ఈ సీజన్ కూడా అలాగే అంటున్నారు. కానీ నాగార్జున గారు అన్నారు ఫస్ట్ టైం, అంటే ఈ సీజన్ మాత్రం ఖచ్చితంగా గుడియడం అయితే అన్నట్టు. అంటే ఏదో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారని, చేతిలో పాప్కార్న్ పట్టుకుని డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు అనిపించింది. అంటే లాస్ట్ సీజన్ చూసుకుంటే అట్టర్ ఫ్లాప్ అయింది. అసలు ఏ సీజన్ లేనంత దరిద్రంగా లాస్ట్ సీజన్ అయింది, సీజన్ 5. ఆ సీజన్ 5 ఖచ్చితంగా వీళ్ళు కూడా గట్టిగానే పట్టుకున్నారు, అసలు కొత్తగా ఉండాలి గేమ్ అని చెప్పేసి కొత్తగానే ట్రై చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే ఆ ప్రోమో చూసిన తర్వాత. సో మిగతా ప్రోమోస్ కోసం కూడా వెయిట్ చేస్తాం. ఇంకొకటి తొందరగా స్టార్ట్ అవుతుంది అంటున్నారు, సెప్టెంబర్ 3 తారీఖు స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 3 కంటే 2 వీక్స్ బిఫోర్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. ప్రోమో కూడా వచ్చింది కాబట్టి సో సీజన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నానండి. ప్రతి సీజన్ చూస్తాను. సో ఈ సీజన్ నాగార్జునే చెప్పాడు ప్రతి సీజన్ లాగా కాదు కొత్తగా ఉందని చెప్పేసి. సో ఆ కొత్తదనం ఎలా ఉంటుందో చూడాలని వెయిట్ చేస్తున్నానండి. అంటే కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీ? ఎవరు వచ్చినా కొంచెం బాగా ఆడితే చాలు. అంటే ప్రీవియస్ సీజన్స్ అన్నీ చూసి అందులో క్యాలిక్యులేషన్ అలా ఆడితే బాగోదు. నాకు తెలిసి అది ఈ సీజన్ ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే నాగార్జున గారు కుడియడం అయితే ఎందుకన్నాడు అంటే నాకు తెలిసినంత వరకు అసలు కంటెస్టెంట్స్కి అర్థం కాదు గేమ్ ఎలా ఉంటుందని. గేమ్ ఎలా ఉంటుందని అర్థమైతే ఈజీగా గెస్ చేసి ప్రతి సీజన్ ఇదే ఫార్మాట్లో ఉంది కాబట్టి మనం కూడా ఇలా ఆడేద్దామని చెప్పేసి కంటెస్టెంట్స్ వస్తున్నారు కాబట్టి. సో వీళ్ళు కరెక్ట్గా గేమ్ కొత్తగా ప్లాన్ చేసి హిట్. ఇది రియాలిటీ షో అంటారా లేదంటే? రియాలిటీ షో అనుకుంటున్నాను. అసలు నేను స్క్రిప్టెడ్ అని అస్సలు అనుకోవట్లేదు అన్న. చాలా మంది పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రికెటర్ వేణు గానీ, బ్యాంకాక్ పిల్ల గానీ, మొగల్ రేకులు సాగర్ కూడా, టీవీ నేను ప్రభాకర్, చాలా పేర్లు వస్తున్నాయి. సో ఎవరు వచ్చినా పర్లేదు కంటెస్టెంట్స్. గేమ్ తెలియకుండా ఉంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్న షో. అలా గేమ్ తెలిసిపోతే మనకి అది ఎలా ఉంటుందో తెలిసిపోతే అలాగే ఆడాలని ప్రిపేర్ అయ్యి వస్తాము. అలా ప్రిపరేషన్ లేకుండా చేయాలంటే గేమ్ చేంజెస్ ఉండాలి. ఖచ్చితంగా ఈ సీజన్ లో చేంజెస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. అంటే లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ మంచిగా ఉండబోతుంది, ఖచ్చితంగా ఉండబోతుంది అనుకుంటున్నాను. ఓకే బ్రో, వెయిట్ చేస్తున్నా. అసలు తొందరగా స్టార్ట్ అవుతుంది అంటారు కదా వెయిటింగ్. ఓకే బ్రో, ఓకే, థ్యాంక్ యూ.